జిల్లాల వికేంద్రీకరణ చేసిన విధంగానే మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని వైసీపీ ప్రభుత్వం ఇప్పటికీ మూర్ఖంగా మాట్లాడుతోందని నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్ మండిపడ్డారు అమరావతిలోని టీడీపీ ఆఫీసులో జరిగిన విలేకరుల సమావేశంలో బీద రవిచంద్ర యాదవ్ మాట్లాడారు ప్రభుత్వ యంత్రాంగం అంతా ఒకే చోట ఉండాలని జిల్లా విభజన సూత్రం రాష్ట రాజధానికి వర్తించదా అని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు నెల్లూరు జిల్లా కేంద్రానికి పదిహేను నిమిషాల ప్రయాణ దూరంలో ఉన్న గూడూరును తీసుకెళ్లి తిరుపతిలో కలిపారని విమర్శించారు కావలికి చుట్టుపక్కల ఉండే మండలాలను తీసుకెళ్లి దూరంగా ఉన్న కందుకూరు డివిజన్లో కలిపారని చెప్పారు ఉదయగిరి కేంద్రంగా జిల్లా కావాలని ప్రజలు ఎప్పటి నుంచో డిమాండ్లు వినిపిస్తుంటే ఆ నియోజకవర్గాన్ని ముక్కలుగా విడగొట్టి ఏకంగా మూడు రెవెన్యూ డివిజన్లో కలిపారని బీద రవిచంద్ర యాదవ్ అసహనం వ్యక్తం చేశారు దగ్గరలో ఉన్న జిల్లా కేంద్రాలు కాదని ఎక్కడో దూరంగా ఉన్న కొత్త జిల్లాలో కలిపి ప్రజల్లో గందరగోళ వాతావరణం సృష్టిస్తూ ప్రజల కోసమే ఇదంతా చేశామని ఈ వైసీపీ ప్రభుత్వం కట్టుకథలు చెబుతోందని అన్నారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల విభజనలో అశాస్త్రీయంగా రాజకీయ కోణంలో ఇరవై ఆరు జిల్లాలను ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు జిల్లా కేంద్రం ప్రజలకు అందుబాటులో ఉండాలా మధ్యలో ఉండాలా అందుకనే ప్రజలు సుదీర్ఘ ప్రాంతం నుంచి జిల్లా కేంద్రాలకి వచ్చేదానికి ఇబ్బందులు పడుతున్నారు చిన్న జిల్లాలు చేసి ప్రజలకు అందుబాటులో ఉండేదానికి ఆ యొక్క ప్రాంతాలకు మధ్యలో జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేశామని గొప్పలు చెప్తున్నారు కానీ రాజధాని విషయంలో ఏమైంది జిల్లా కేంద్రాల గురించి ఇన్ని చెప్తున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింది స్థాయి వరకు అమరావతి రాజధాని నానాడు ఏ ఆలోచనతో ఏర్పాటు చేశారు అదేవిధంగా రాష్ట్రానికి మధ్యలో ఉండాలా అన్ని ప్రాంతాలకి అందుబాటులో ఉండాలనే ఆలోచనతోనే అమరావతి రాజధానిని ఏర్పాటు చేశారు ఈరోజు ప్రభుత్వం చెప్తుంది జిల్లాల వికేంద్రీకరణ ఏ విధంగా చేసామో రాష్ట్ర రాజధాని కూడా మేము మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని మీరు చెప్తున్నటువంటి విధానం మీరు చేస్తున్నటువంటి ప్రకటనలతోనే మేము అడుగుతున్నటువంటిది ఒకటే విశాఖపట్నం ఏ విధంగా రాయలసీమ వాసులకి దగ్గరవుతుంది అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రజలు ఏదైనా ఒక కోర్టు మ్యాటర్స్ మీద వెళ్ళాలంటే ఏ విధంగా కర్నూలు దగ్గరవుతుంది మీరు ఒక వితండపు వాదనతో ఈ యొక్క అమరావతి రాజధానిని గందరగోళం చేసి ఈరోజు ఇరవై ఆరు జిల్లాలు చేశాం ప్రజల సౌకర్యార్థం ప్రజల అవసరాలను తీర్చేందుకు మేము ఈ రా జిల్లాల విభజన చేశామని మాట్లాడుతున్నారు ఎక్కడైనా గడచిన రెండు మాసాలుగా ప్రజలు ఇచ్చినటువంటి వినతులు కానీ ఏదైతే ఆ ప్రాంత ప్రజలు పార్టీలకు అతీతంగా జేఏసీలు ఏర్పాటు చేసి ఈరోజు రాయచోటి జిల్లాకు సంబంధించి ఎంత వ్యతిరేకత అందరూ కలిసి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా హిందూపూర్ గురించి కానీ మదనపల్లె జేఏసీ మొత్తం అన్ని పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందుండి మేము తీసుకొస్తామని చెప్పినటువంటి పరిస్థితులు ఏమైపోయింది ఎవరికి అర్థం కావట్లేదు ఈరోజు నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లా నెల్లూరుకి పదిహేను నిమిషాల జర్నీతో చేరుకునేటువంటి జిల్లా కేంద్రానికి గూడూరు ఉన్నది గూడూరుని తీసుకెళ్లి తిరుపతిలో కలిపారు రెండు గంటలు పైగా పడుతుంది కొన్ని మండలాలు అయితే ఇంకా ఎక్కువ సమయం పడుతుంది ఎందుకు విభజన చేశారో ఎందుకు ఇంత గందరగోళం సృష్టించారో వాళ్ళకే అర్థం కావాలి ఈరోజు కందుకూరు ఉంగలి జిల్లా నుంచి తీసుకొచ్చి అక్కడ డివిజన్ ఎత్తేస్తున్నాం జిల్లా నుంచి మార్పు చేస్తున్నాం అన్నారు మళ్ళీ డివిజన్ ఇచ్చామన్నారు కందుకూరుని తీసుకొచ్చి జిల్లా నెల్లూరు జిల్లాలో కలిపారు విచిత్రం ఏంటంటే కావలి డివిజన్లో ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మండలాలని కొత్తగా ఏర్పాటు చేసిన కందుకూరు డివిజన్లో కలిపారు రెండు మండలాలు తీసుకెళ్ళి కావలకి పది నుంచి పదహైదు నిమిషాల జర్నీతో చేరుకునేటువంటి మండలాలను తీసుకెళ్ళి కందుకూరు రెవెన్యూ డివిజన్లో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి దీంట్లో కలిపారు ఉదయగిరి కేంద్రంగా జిల్లా కావాలా వెనుకబడినటువంటి ప్రాంతం అనేటువంటి పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితులు స్థానికంగా జిల్లా కేంద్రం కావాలని డిమాండ్ చేసినటువంటి ప్రాంతాన్ని మూడు రెవెన్యూ డివిజన్లో గలిపారు వాళ్ళు జిల్లా కేంద్రం కావాలని అడిగితే ఆ యొక్క నియోజకవర్గాన్ని మూడు రెవెన్యూ డివిజన్లలో ఆత్మకూరు కావలి కందుకూరు మూడిట్లో వేసి ఒక అయోమయమైనటువంటి పరిస్థితిని కల్పించారు ఈరోజు ఒంగోలు జిల్లా బాపట్ల జిల్లా అద్దంకి ఎక్కడుంది ఒంగోలుకు పక్కనున్నటువంటి నియోజకవర్గాన్ని ఒంగోలు సంతనోతులతో పాటు పాటుగా మాకు ఒంగోలు జిల్లాలో ఉంచండి అని చెప్పి ఎన్ని డిమాండ్లు వచ్చినా కూడా ఒక రాజకీయ కోణంలో వాళ్ళకి ఏం అవసరాలు వాళ్ళకి రాజకీయ అవసరాలు తప్పితే ప్రజల అవసరాలు కానీ లేకపోతే ఆ ప్రాంత అవసరాలు కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు పదే పదే ఈనాడు గొప్పలు చెప్తున్నారు నందమూరి తారక రామారావు గారికి మేము పేరు పెట్టాము ఒక జిల్లాను ఏర్పాటు చేసామని చెప్పి మాట్లాడే ముందు ఈ ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఒక్కసారి గుర్తు చేసుకోవాలి ఆనాడు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఎన్టీఆర్ గారి పేరుంటే తొలగిచ్చింది ఎవరు ఈనాటి ముఖ్యమంత్రి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎన్టీఆర్ విగ్రహాలు కూల్చడం లేకపోతే అన్నగారి పేరుందని చెప్పి అన్న క్యాంట్లు క్యాంటీన్లన్నీ కూడా మూసివేయడం ఎక్కడైతే నందమూరి తారక రామారావు గారి పేరుందో ఆ పథకాలన్నిటిని కూడా తొలగించినటువంటి ఈ ప్రభుత్వం ఇప్పుడు నందమూరి తారక రామారావు గారి పేరు పెట్టాం మేము నందమూరి తారక రామారావు గారి పేరు ఒక జిల్లాకు పెట్టి మీరు తారక రామారావు గారికి కొత్తగా కీర్తిని మీరు తీసుకురావాల్సిన అవసరం లేదు ఆయన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు భారతదేశ రాజకీయాలనే ఒక మలుపు తిప్పినటువంటి మహానేత నందమూరి తారక రామారావు గారు మీరు ఏ విధంగా కక్ష సాధిస్తున్నారు ఏ విధంగా తెలుగుదేశం పార్టీని వేధిస్తున్నారనేటువంటిది ప్రజలందరూ గమనిస్తున్నారు నందమూరి తారక రామారావు గారి పేరు పెట్టామని గొప్పలు ఒకవైపున చెప్తూ మరొక వైపున కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా అవమానాలు పాలు చేస్తున్నారు ఏ విధంగా దూషిస్తున్నారు ఏ విధంగా అవమానకరంగా మీరు ప్రవర్తిస్తున్నారనేటువంటిది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈ ప్రభుత్వం ప్రజా సమస్యలపై పక్కదారి పట్టించేందుకు ప్రజలు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి పోరాటాలని పక్కదారి పట్టించేందుకు ఈనాడు ఈ యొక్క విభజనని తీసుకొని ఒక గందరగోళమైనటువంటి పరిస్థితులు నెలకొల్పే విధంగా ఈ విభజన కొనసాగించారు ఇది ఏ యొక్క ప్రజల అవసరాల కోసం ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం ఉపయోగపడేటువంటి విధంగా మెజారిటీ జిల్లాల విభజన లేదు ఈరోజు ఉత్తరాంధ్రలో గందరగోళమైన పరిస్థితులు తీసుకొచ్చారు ఒక రెవెన్యూ డివిజన్ ఒక పోలీసు డివిజన్ రెండు మూడు జిల్లాల్లో ఉండేదేంటి ఒక నియోజకవర్గ కేంద్రంలో అన్ని మండలాలు ఒకే ప్రాంతంలో ఉండేటువంటి విధంగా చేశారు ఈనాడు ఒక నియోజకవర్గంలో మండలాలు రకరకాల డివిజన్లోకి మార్చారు ఒక పోలీసు సర్కిళ్ళు రకరకాల డివిజన్లోకి తీసుకెళ్లారు ఏ విధంగా సౌకర్యార్థం ఇది ఎవరికి ప్రయోజనాలు దీనివల్ల ఉంటాయనేటువంటిది ప్రభుత్వం సమాధానం చెప్పాలా ఈనాడు మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మీరు యొక్క విభజన తీసుకొచ్చారా రాత్రికి రాత్రి జిల్లాల పేరుతో జిల్లా కేంద్రాలు ప్రకటించిన వెంటనే రియల్ ఎస్టేటు వ్యాపారస్తులు చేసినట్టు ఉందే కానీ భూముల విలువ పెంచి నాలుగు వందల పర్సెంట్ నాలుగు వందల ఇరవై పర్సెంట్ రేణుగుంట ప్రాంతంలో పెరిగినాయి అనేటువంటిది ఈరోజు మీడియాలో చూసాం దానికోసం జిల్లాలు విభజన చేసినట్టుంది ఆ యొక్క ప్రాంతాల్లో ఎక్కడైతే భూముల విలువ పెంచుకొని ప్రభుత్వం చేసే అప్పులు జాలక ప్రజలపై మరింత భారం మధ్యతరగతి కుటుంబాలపై మరింత భారం మోపేటువంటి విధంగా ఈ యొక్క భూముల విలువ పెంచినట్టుగా ఉంది తప్పితే వ్యాపారం చేసుకున్నట్టుగా ఉంది జిల్లాల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రభుత్వమే అధికారికంగా చేస్తున్నట్టుగా ఉంది ఈ రేట్లు పెంచడం ఈ యొక్క భూముల విలువను పెంచడంతో ప్రభుత్వం యొక్క వైఖరి స్పష్టంగా కనిపిస్తూ ఉంది ప్రజలను గందరగోళంలోకి నెట్టడం ప్రజా సమస్యలని పక్కదారి పట్టించి ప్రతి ఒక్కరు కూడా మా మండలాన్ని ఆ డివిజన్ నుంచి ఇక్కడికి మార్చండి మా డివిజన్ని అక్కడ ఉంచండి మా నియోజకవర్గాన్ని ఈ జిల్లాల్లో ఉంచండి అని చెప్పి మొత్తం సమస్యలన్నీ గాలికొదిలి దీనిపై పోరాటాలు చేసే పరిస్థితి కల్పించారు మేము ఒకటే తెలియజేస్తున్నాం మీరు చేసినటువంటి అశాస్త్రీయమైనటువంటి ఈ యొక్క విభజన మీరు చేసినటువంటి రాజకీయ కోణంలో చేసినటువంటి విభజనలు ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్లకి మీరు పరిష్కరించలేక వదిలేశారో తెలుగుదేశం ప్రభుత్వం తప్పకుండా ఈ యొక్క డిమాండ్లన్నిటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తాం రెండు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది ఈ తప్పులన్నీ కూడా సరిదిద్దుతామని చెప్పి తెలియజేస్తున్నాం